హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇప్పుడు మనం వెళ్తున్నాం హైటెక్ సిటీ దగ్గర. ఫ్లీ మార్కెట్ అని ఏదో ఒకటి ఓపెన్ అయిందంట, నాకు కూడా తెలీదు ఫుల్ ఇన్ఫర్మేషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. వెనకత సాహిల్ మీకు హాయ్ చెప్తున్నాడు. అండ్ ఇప్పుడు మేము ఆగాము పిస్తా హౌస్ లోని. సాహిల్ కి చీజ్ కార్న్ శాండ్విచ్ అంటే చాలా చాలా ఇష్టం, సో వాడి కోసం అది. మేము ఒక చికెన్ రోల్, తర్వాత మన సోను బాబుకి ఒక శాండ్విచ్ తినేసి మంచిగా ఇక్కడ టీ తాగేసి అప్పుడు అక్కడికి వెళ్తాం. సో బోర్డ్ అని స్టాల్స్ అన్ని పెడతారు. ఐ థింక్ దీని పేరు సోల్స్ సంతో ఏదో అనమాట. ఇంతకు ముందు కోవిడ్ రాకముందు అప్పుడు ఆ జమానాలోని అప్పుడు హరీష వెళ్ళింది, అప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం వెళ్దాం వెళ్దాం అని. బట్ చాలా వరకు సామాన్లు ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ చూడొచ్చు అన్న ఉద్దేశంతో ఫస్ట్ అసలు నేనైతే వరుడు కావాలని సినిమాకి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ కుషాల్ ఉన్నాడు కదా, ఇదేదో ఎగ్జిబిషన్ లా ఉందని చెప్పి వెళ్దాం 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 అంటున్నాడు. ఐ డోంట్ నో ఎందుకురా కుడుకుడు చేస్తావు, ఎందుకంటే నాకు మంచి దొరికింది. దాన్ని మంచి అంటారు, మంచి రాపర్ అంటారు. అరే మంచి ఉంది చీ, ఎప్పుడుదో ఎందుకు తింటావు. ఇదిగో ఇలా పిల్లలతోని ఇలా కష్టాలు పడుతూ వెళ్ళాలన్నమాట. అండ్ వీడియోలు షూట్ చేయాలంటే ఎక్స్ట్రా కష్టం పడాలి. సో అది చూద్దాం. ఇక్కడ పిస్తా హౌస్ లో టీ చాలా బాగా పార్సెల్ చేసేస్తారు మనకు ఒక చిన్న పౌచ్ లోని. ఒకటి కావాలంటే ఒకటి, రెండు టీలు కావాలంటే రెండు, నాలుగు కావాలంటే నాలుగు, అలాగే చిన్న చిన్న టెట్రా ప్యాకెట్ లాంటి వరకు ఒకే ప్యాకెట్ లో వెళ్ళాలి. చాలా క్యూట్ గా ఉంటది అనమాట ఆ ప్యాకేజింగ్ అనేది. మనకి చిన్న పేపర్ కప్పులు కూడా ఇస్తారు, మనం హ్యాపీగా వేసుకుని తాగొచ్చు. నేను వాళ్ళు తెచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా, చాలా రోజుల తర్వాత టైం ల్యాప్ తీసాను కదా, మీకు ఎలా అనిపించింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది ఇలా టీ ప్యాకేజ్ చేసి వస్తుంది. ఒక 1 అవర్ వరకు కూడా చాలా వేడిగా ఉంటుంది అనమాట, విచ్ ఇస్ సో గుడ్. మాకు ఇక్కడ ఏ ఊరికి వెళ్తే అక్కడది ఏదో ఒక హోటల్లోవి మాకు పర్టికులర్గా కొన్ని రెసిపీస్ అన్నవి నచ్చేస్తే మాకు బోర్ అయిన వరకు అవే తింటూ ఉంటాను అనమాట. లైక్ ఒక షాప్లో బిర్యానీ, ఒక షాప్లో రోల్, ఒక షాప్లో ఈ పలానాది, ఏదో ఒకటి అలా నచ్చేస్తుంది అనమాట. ఒక బండి దగ్గర పానీపూరి అలాగే ఏదో ఒకటి నచ్చేస్తుంది. అది మేము ఎన్నిసార్లు తింటామంటే లైక్ లెక్కలేనన్ని సార్లు తినేసి అదంటే విరక్తి వచ్చేస్తుంది అనమాట. ఒక 6 నెలలు సంవత్సరం అలా దాన్ని తిని 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 అది బోర్ అయిపోయిన తర్వాత దాన్ని కంప్లీట్గా వదిలేస్తాము. ప్రస్తుతానికి మాకు పిస్తా హౌస్ది నడుస్తుంది. పిస్తా హౌస్ది చికెన్ రోల్, చికెన్ కీమా రోల్ లాంటిది. ఓహో ఎంత యమ్మీ. మీరు కనుక చికెన్ ఇష్టంగా తింటారంటే ఇది షెడెడ్ చేసిన చికెన్తోని చేసి ఉంటుంది, కొంచెం స్పైసీ ఉంటుంది. ఇదేంటి అంటే షవర్మా లాగే కొంచెం డిఫరెంట్ షవర్మా అనమాట. ఈరోజు నేను లంచ్ చేయలేదు, అందుకే నాకు ఆల్రెడీ కడుపు మాడిపోతుంది అనమాట. సో అందుకోసం నాకు సూపర్ ఆకలిస్తుంది. మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా నా లంచ్ ప్లేట్ అన్నది, అది చేశాను. నాకు ఈ మధ్యన సీ ఫుడ్ అస్సలు పడట్లేదండి, శుభ్రంగా మంచిగా వండాను. సంతోష్ పిల్లలందరూ చాలా ఇష్టంగా తిన్నారు, బట్ నేను ఇలా నోట్లో పెట్టగానే నాకు అస్సలు పడలేదనమాట. నా లిప్స్ అని వాసిపోయి అదొకలా అయిపోయింది. సో నేను ఇంకా నవలిస్ మెంగను కూడా మెంగలేదు ఆ ఫిష్ అనేది, జస్ట్ నోటికి తగిలించిన వెంటనే నా లిప్స్కి దొరద వచ్చి అదొక రకంగా అయిపోయింది అనమాట. సో ఇంకా నాకు లంచ్ తినాలనిపించలేదు, సో తినలేదు. ఈ మధ్యన నాకు అస్సలు సీ ఫుడ్ పడట్లేదు. నేను ఈరోజు మమ్మీతో అదే మాట్లాడుతున్నాను, కంప్లీట్గా సీ ఫుడ్ వదిలేస్తే పని అయిపోద్ది, ప్రతిసారి ఏదో పెద్ద రిస్క్ చేస్తున్నట్టు, యుద్ధం చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది అనేసి. కొన్ని కొన్ని ఒక్కొక్క ఏజ్ బట్టి కూడా కొన్ని కొన్ని పడుతూ ఉంటాయి, కొన్ని కొన్ని పడవు. ఇక్కడ నేను ఇంత వియర్డ్గా తింటున్నానని ఏమనుకోకండి. అంటే మార్నింగ్ ఎప్పుడో 2 ఇడ్లీలు తిన్నాను, దాని తర్వాత ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు 5:30 అవుతుంది, అప్పటి వరకు ఏం తినకుండా ఉన్నానమాట. దీనివల్ల ఎంత నచ్చింది అంటే ఆకలిలో ఉన్నప్పుడు అన్నీ గొప్ప టేస్టీగా అనిపిస్తాయి అబ్బా. సో అది మేము తినసాము, చీజ్ కార్న్ రోల్, తర్వాత చికెన్ సవమా, అవి కొంచెం తినేసి దాని తర్వాత మేము వెళ్ళిపోతున్నాము. అండ్ ఐక్యా దగ్గర చూసారా ఎంత రష్యో, వీళ్ళందరూ నిజంగా ఫర్నిచరే కొనేస్తే ఐక్యాలు ఇలాంటివి ఒక 3-4 ఐక్యాలు వచ్చేవి హైదరాబాద్లో. ఐక్యా ఎక్కువ మంది తినడానికి వెళ్తున్నట్టున్నారు, కొనడానికి ఎక్కువ మంది వెళ్తున్నట్టు లేరు. సో వియర్డ్.
అంటే ఐకియా రాకముందు చాలామంది అన్నారన్నమాట, ఐకియా వచ్చిందంటే ఇంకా నార్మల్ లోకల్ షాపులన్నీ మూసుకోవాల్సి వస్తుంది, ఇంకా ఫర్నిచర్ స్టోర్లన్నీ ఇంకా పోతాయి, అందరు ఇంకా ఐకియాయే కొనేస్తారు అది ఇది అన్నారు. బట్ ఐకియా పెద్దగా ఇంపాక్ట్ చేంజ్ ఏం చేసినట్లేదు వీళ్ళందరి రీటైలర్స్ లేదా మన కార్పెంటర్స్ వీళ్ళందరి లైఫ్లో. ఐకియాది సామాన్లు ఎందుకో మన వాళ్ళు స్ట్రాంగ్ అన్నట్టు బిలీవ్ చేయట్లేదు, మన ఇట్స్ లైక్ టెంపరీ అన్న ఫీలింగ్ వస్తుంది. సాహిల్ ఎందుకు కోపంగా చూస్తున్నాడని అని జూమ్ చేశానమాట. అండ్ సీట్ బెల్ట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటాను, కార్లో వెళ్తూ ఉంటారు సీట్ బెల్ట్ పెట్టుకోరు, మీరు నన్ను ఎప్పుడు సీట్ బెల్ట్ లేకుండా చూడరు. దీస్ ఆర్ లైక్ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ మన కోసమే, సీట్ బెల్ట్ అవని హెల్మెట్ అవని ఏదైనా ప్లీజ్ వాటిని పాటించండి, అవి మన కోసం పెడతారు. నేను ఈ మధ్య బోల్డ్ మంది వ్లాగ్స్ కూడా చూస్తున్నాను, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా హెల్మెట్ లేకుండా ముగ్గురు ముగ్గురు కలిసి కూర్చొని చూడడం, వాయ్ ఎందుకు, నన్నైతే మాత్రం మీరు అలా ఎప్పుడు చూడలేరనమాట. చాలామంది అంటూ ఉంటారు కూడా సీట్ బెల్ట్ అన్నీ మీరు పెట్టుకునే చూపిస్తారు, విచ్ ఇస్ సో గుడ్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్, మీరు అది గుర్తు పెట్టుకున్నందుకు. బట్ నేనైతే కుషాల్ని కూడా వెనక్కే కూర్చోపెట్టుకోవాలనుకుంటాను ఇప్పుడు, బట్ వాడికి బాధపరుస్తున్నాను, వెనకతలు వాళ్ళిద్దరు దెబ్బలాడేసుకుంటారు అనమాట. వెళ్ళినా ఎప్పుడో ఒకసారి వెళ్తాము తిరగడానికి, ఆ కొంచెంసేపు కూడా శాంతి లేకుండా అరవకరా అరవకరా అంటూ ఎంత ఉంటామని చెప్పి సర్లే నా దగ్గర కూర్చో అని చెప్పి నేను పెట్టుకుని కూర్చుంటా. అండ్ ఇక్కడికి వచ్చాము మనం హైటెక్స్కి, దాని తర్వాత ఇక్కడ మూడు ఉంటాయి కదా పెద్ద పెద్దవి రూమ్స్ లాంటివి, ఆ మూడు కాకుండా దీని వెనకాతలకి వెళ్తే అక్కడ ఉంటుంది మన ఈ ఫ్లీ మార్కెట్ అనమాట. ఇక్కడ బోల్డ్ అన్ని స్టాల్ ఉంటాయండి, ఒక 200 స్టాల్ ఉంటాయి అనుకుంటా, నేను 160 అలా నెంబర్ వరకు చూశాను, తర్వాత ఏమేమి ఉన్నాయో నాకు తెలీదు. బట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా జనాలు చాలా ఉన్నారు, మీరు మంచి మంచి హోమ్ డెకోర్ కొనుక్కోవాలన్నా బట్టలు కొనుక్కోవాలన్నా లేదు అంటే ప్రస్తుతానికి ట్రెండ్లో ఉన్నవి ఏవైనా కొనాలనుకున్నా లైక్ పెయింటింగ్ కొనక్క, అంతేకాకుండా కుక్కలకి ఫ్రెండ్లీ అనమాట, ఇది డాగ్స్ ఫ్రెండ్లీ. ఇక్కడికి బోల్డ్ మంది డాగ్స్ని తెప్పించి వాళ్ళకి డాగ్స్ డాగ్స్కి ఫ్రెండ్షిప్లు అన్నీ చేపిస్తూ ఉంటారంట, నాకు తెలీదు అక్కడ ఎవరు అంటుంటే విన్నాను అనమాట. తర్వాత ఇక్కడ ఒక నైట్ షో అవుతుంది, ఇక్కడ మంచి మంచి బ్యాండ్స్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ డాన్సులు చేస్తున్నారు, తర్వాత మ్యూజిక్ చేస్తున్నారు, ఇంకా హలోయిన్ కూడా ఉంది కదా వాటిది కూడా కొంచెం డెకరేషన్ అన్నీ అయింది. ఇక్కడ వచ్చేసి మేము స్కిన్ చెకప్ చేయించుకున్నాము, జస్ట్ అక్కడ ఒక స్క్రాచ్ కార్డ్ ఇచ్చారన్నమాట, అది స్క్రాచ్ చేస్తే మనము హ్యాపీగా అది చేసుకోవచ్చు అని చెప్పి. నా స్కిన్ అయితే చాలా డ్రైగా ఉంది, మీరు మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి అన్నట్టు చెప్పారు. హాహా ఓకే ఓకే, చూద్దాం చూద్దాం అనుకున్నాం. అండ్ ఇది చూసారు ఎంత బాగుందో, అది హెల్దీగా గట్టిగా ఉన్నట్టు అనిపించింది. నేను తర్వాత దీన్ని టచ్ కూడా చేశాను, దీని పేరు కోకో అంట అని చెప్పారు. అండ్ ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇవి మన ఇంట్లో పెట్టుకుంటే చాలా క్యూట్గా స్టైల్గా ఉంటాయి, బట్ అన్నీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, నాట్ లైక్ రీజనబుల్, చాలా ప్రిటీ సస్తా ఉన్నాయి అన్నట్టు అనిపించలేదు. అందరూ ఐ థింక్ నాకు తెలిసి బాగా కొంచెం డబ్బులు బాగా ఉన్న వాళ్ళే వస్తున్నారు అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ బోల్డ్ అంత పెద్ద జగ ఉంది, ఆ జగ నిండా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది ఇది ఈ రెడ్ టెంట్లన్నీ ఫుడ్ కోర్ట్స్ అనమాట, ఇలాగా సూపర్ కుప్పలు కుప్పలు జనం ఉన్నారండి, బాబు ఎంత జనం ఉన్నారు, కొంచెం ఒక రకమైన భయం కూడా వేసింది. ఇది ఒక బెలూన్ నాకు ఎక్కువ క్యూట్గా అనిపించి షూట్ చేశాను అనమాట, నాకు క్యూట్గా అనిపించినవన్నీ నేను షూట్ చేస్తాను, షూట్ చేసినవన్నీ నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత మన కుషుబాబు కోసం ఇది ఒకటి ఎక్కించాము, ఇది దీని మీద వీడు కొంచెం సేపు అక్కడ ఆడుకున్నాడు, చాలా బాగా ఆడుకున్నాడు అండి, అండ్ చాలా చాలా హ్యాపీ. మీరు వెళ్ళారా ఎప్పుడైనా ఈ మార్కెట్కి అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నారంట, నేనైతే ఇదే ఫస్ట్ టైం అంట. ఇక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ వాళ్ళు పిలిచారు కూడా అంటే ఏదో క్వశ్చన్కి ఆన్సర్ అడిగితే చెప్పాము, లైక్ ఏదో హీరోయిన్దో ఏదో అడిగితే చెప్తే స్టేజ్ మీద కంటున్నారు బాబా నాకు భయం అని చెప్పి నేను వెళ్ళలేదు. తర్వాత అక్కడ ఒక 2 అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత వచ్చాము. అండ్ ఇక్కడ చూసారా ఆ లైట్స్ సౌండ్ భలే అనిపిస్తుంది అనమాట. అండ్ పార్కింగ్కి వచ్చినప్పుడు నాకు ఒక బుజ్జి 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 ఆటో లాంటి ఒక బండి కనిపించింది, కార్ అనమాట, రియల్లీ అది కారు. చూడండి ఎంత క్యూట్ ఉంది, 2-సీటరే, వెనకాతల కూర్చోడానికి కూడా లేదనుకుంటా, చూసారా. సో చిన్న కారు, నాకు సాహిల్ని పక్కన నించోబెట్టి చూపిస్తున్నాను ఎంత ఉందో చూడండి అని చెప్పి, క్యూట్గా ఉంది కదా.
హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నెక్స్ట్ డే అనమాట. నిన్న రాత్రి వచ్చిన తర్వాత ఫుల్గా అలిసిపోయి ఇంకా పడకపోయినా వీడియో ఎండ్ కూడా చేయలేదు. అండ్ ఈరోజు మార్నింగ్ మేము వెళ్ళాము వరుడు కావాలను సినిమాకి. సినిమా చాలా బాగుంది నిజం చెప్పాలంటే. క్వైట్ డిఫరెంట్, నార్మల్ మూవీస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ రాసింది, డైరెక్ట్ చేసింది ఒక ఒక ఉమెన్ అనమాట. అది మనకి సినిమా చూస్తున్నంతసేపు బాగా కనిపిస్తుంది. అండ్ హీరోయిన్, హీరో క్యారెక్టర్ అన్ని చాలా చాలా బాగున్నాయి. ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ మూవీ. మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వాచ్ చేయొచ్చు. ఇది నా స్మాల్ రివ్యూ ఆన్ వరుడు కావాలను. ఇట్స్ ఎ నీట్ క్లాసీ మూవీ అనమాట. బాగా అనిపించింది నాకు. చూడాలి అనుకుంటే మీరు తప్పకుండా వాచ్ చేయొచ్చు. దానికన్నా ముందు నేను కొన్ని టాప్స్ తీసుకున్నాను ఫ్రమ్ అమెజాన్. దాంతోపాటు నేను లెగ్గింగ్స్ తీసుకున్నాను, సూపర్ ఉన్నాయన్నమాట. అందుకోసం నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒక నిమిషం తీసి ఈ లెగ్గింగ్స్ తీసుకున్నాను. ఇవి ఏంటి అంటే పాకెట్స్ ఉంటాయి ఎక్సర్సైజ్ చేయడానికి, వాకింగ్కి వెళ్ళినప్పుడు సూపర్ కంఫర్టబుల్ ఉంటాయి అన్నమాట. ఇందులో 2 కలర్స్ తీసుకున్నాను, ఈ గ్రే కలర్ ఒకటి, క్రీమ్ కలర్ ఒకటి. నాకు చాలా చాలా నచ్చిందండి. అండ్ మనకి చాలా స్ట్రెచబుల్ ఉంది క్లాత్ అన్నది. అండ్ సూపర్ కంఫర్టబుల్ ఉంది అన్నమాట. అండ్ పాకెట్ వచ్చేసి ఇలా ఉంది, మీరు చూడొచ్చు. నార్మల్ రెగ్యులర్గా ఇలా ఉండే పాకెట్ కాకుండా ఇలా ఉండే పాకెట్ అనమాట. సో మన ఫోన్ ఏదైనా పెట్టినా లోపల నీట్గా ఉంటుంది. సైక్లింగ్ చేసినప్పుడు వీటన్నిటికీ ఇవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట, ఈ లెగ్గింగ్స్ అనేవి. వీటిది ఫుల్ ప్యూర్ కాటన్ లెగ్గింగ్స్. సో మనము స్వెట్ వచ్చే పనులు చేసినా, లైక్ యోగా లేదా వాకింగ్ లేదా సైక్లింగ్ ఏమైనా చేస్తే సూపర్ కంఫర్టబుల్ ఉంటాయి అన్నమాట. సో మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ ట్రెండింగ్ది లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ సూపర్ స్ట్రెచబుల్ అంటే కూర్చుని మట వేసుకుని కింద కూర్చోాలన్నా వీటన్నిటికి కూడా సూపర్ కంఫర్టబుల్గా ఉంది. నార్మల్లీ ప్లాజో ప్యాంట్స్ అలవాటు అయిపోతే మళ్ళీ లెగ్గింగ్స్లోకి రావడం చాలా కష్టం నాకు. అట్లీస్ట్ ప్లాజోస్ ఇంత లూజ్గా హాయిగా అలవాటు అయిపోద్ది కదా. ఇంకా మళ్ళీ నేను ప్లాజోస్ లెగ్గింగ్స్ వేసుకోవాలంటే అసలు ఇష్టం ఉండదు. అందుకోసం మళ్ళీ తెచ్చా. కంప్లీట్గా అలవాటు పోతే కూడా బాగుండదు కదా. అన్నిటికీ ఎంతకని ప్లాజోస్ వేసుకున్నాను చెప్పండి. అందుకోసం రెండు తెప్పించుకున్నాను. ఒక కాటన్ డ్రెస్ తీసుకున్నానండి. అది ఇది ఇది వచ్చేసి కుర్తీ అండ్ బాటమ్ సెట్ అనమాట. సో ఓకే, దాని తర్వాత దాంతోపాటు నేను తెప్పించుకున్నాను ఒక నైట్ డ్రెస్, కంప్లీట్ కాటన్ నైట్ డ్రెస్. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ప్యూర్ నైట్ డ్రెస్, కాటన్ నైట్ డ్రెస్ల కోసం వెతుకుతున్నట్టయితే మీరు ఇలాంటివి చూడొచ్చు. దీస్ లైక్ షార్ట్ టాప్స్ వస్తే ప్రిటీ లూజ్గా కూడా ఉంటాయి. సో చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను తీసుకున్నాను 2XL అండి. అండ్ దాని తర్వాత ఒక నార్మల్ బేసిక్ టాప్ తీసుకున్నాను అనమాట. ఇది బ్లాక్ కలర్ది. దీని నెక్ ప్యాటర్న్ చాలా బాగా డిఫరెంట్గా అనిపించి నేను తీసుకున్నాను. దాని తర్వాత ఒక నైటీ తీసుకున్నాను. ఇది వచ్చేసి కఫ్తాన్ నైటీ అనమాట. ఎప్పుడు నేను కఫ్తాన్ది నైటీ ఎప్పుడు తీసుకోలేదు. సో అందుకోసం కొంచెం డిఫరెంట్గా అనిపించింది కదా అని తీసుకున్నాను. ఇట్స్ లైక్ నార్మల్ స్క్వేర్ పీస్లా అనిపిస్తుంది చూడటానికి, వేసుకున్నప్పుడు తెలుస్తుంది అనమాట. ఓహో, ఇది స్క్వేర్ పీస్ కాదు, మధ్యలో కుట్టి ఉంది అన్న విషయం. సో ఇలా వస్తుంది, ఇలా ఇక్కడ పట్టుకుంటుంది అనమాట ఇలాగా. సో అవి నేను అమెజాన్లో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్, విత్ ది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. నిన్న వెళ్ళిన మన హైదరాబాద్ ఫ్లీ మార్కెట్ ఎలా ఉంది అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది 2010 నుంచి అవుతుందంట, ఆల్మోస్ట్ 21 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం అవుతుందంట. మీరు ఎప్పుడైనా వెళ్ళారా, వెళ్తే మీకు అక్కడ ఏంటి అన్నిటికన్నా బాగా అనిపించింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా, బాయ్.